హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చంద్ర. మీరు చూస్తున్నారు సి చంద్ర ఛానల్. ఈరోజు మన వీడియోలో వీడియో ఏమంటే ఫ్రెండ్స్, ఒక సింగిల్ రూము వైరింగ్ లాగడం ఎలా, చాలా ఈజీగా వైర్ లాగడం ఎలా, ఫేస్ నూటలు ఏమేమి వాడాలి, తర్వాత లైటింగ్ పాయింట్లకి ఏమేమి వాడాలి అనేది ఈ వీడియో క్లియర్గా తెలుసుకుందాము. ఏమేమి కడుతున్నాం ఇక్కడ మనం? స్ప్రింగ్తో బ్యాడ్ ఒక ఇక్కడ వచ్చేసి ఈ రూమ్లో రెండు బోర్డులు ఉన్నాయి. ఇది వచ్చేసి కంప్యూటర్ ఏమన్నా పెట్టుకోవడానికి ఈ బోర్డు, ఇది మొత్తం చెక్క బోర్డు పెట్టాము. ఇది వచ్చేసి 6x4, ఈ బోర్డు వచ్చేసి 4x8. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఫేసు, న్యూటలు, అర్త్, ఇన్వర్టర్ 4 వైర్లు ఈ బోర్డులో. ఈ బోర్డులోకి అయితే పాయింట్ వైర్లు రావు, ఫేసు, న్యూటలు, అర్త్, ఇన్వర్టర్ వస్తాయి ఈ బోర్డులోకి. ఎందుకంటే ఇది ఓన్లీ 3 పిన్ సాకెట్స్ వస్తాయి కదా కంప్యూటర్ కోసం అని ఈ బోర్డు పెట్టాము. తర్వాత మెయిన్ బోర్డు వచ్చేసి మెయిన్ డోర్ దగ్గర ఒక బోర్డు ఉంది ఈ రూమ్కి. ఇది అఫ్టేర్లో సింగిల్ బెడ్రూమ్ మాదిరిగా కట్టేశారు. ఇవి వచ్చేసి 4 గోడలకి 4 పాయింట్లు వస్తాయి. తర్వాత 2 బోర్డులకి ఈ కంప్యూటర్ బోర్డులోంచి మెయిన్ బోర్డులోకి ఫేస్ న్యూట్రల్ అర్త్ ఇన్వర్టర్ వెళ్తుంది. ఇక్కడ మనకు కనపడుతున్నాయి కదా, కింద పెట్టేశాము. ఈ బోర్డు వచ్చేసి కింద నుంచి పై వరకు వైర్ లాగేసాము. మనం వైర్ లాగేది మెయిన్, స్ప్రింగ్ ఉంటేనే వైర్ లాగలుగుతాము. మెయిన్ వర్క్ అంతా స్ప్రింగ్ మీదే ఆధారపడి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఈ సెంటర్లో ఒక పాయింట్ ఉంది, దానికి వచ్చేసి ఫేస్, న్యూట్రల్, అర్త్, ఇన్వర్టర్. తర్వాత 2 1.0 పాయింట్ వేరు కూడా లాగాము. దీనికి మనం 2.5 mm వచ్చేసి మనకి స్క్వేర్ mm వచ్చేసి బోర్డు టు బోర్డు వాడతాం. ఏమన్నా హెవీ లోడ్ ఏమైనా వచ్చినా కూడా 2.5 వేరు సరిపోతుంది. తర్వాత 1 స్క్వేర్ వచ్చేసి లైటింగ్ పాయింట్లకి అయితే వాడతాము 1.0. ఇంకా అర్త్ ఇన్వర్టర్ వచ్చేసి 1.5, అర్థింగ్ వచ్చేసి అది కూడా 1.5 వాడతాము. 1 స్క్వేర్ కూడా వాడచ్చు, ఇబ్బంది లేదు. అంటే అక్కడ మీరు వేసే లోడ్ని బట్టి వైర్ అనేది ఉంటుంది. కానీ బోర్డ్ టు బోర్డు అయితే 2.5 కంపల్సరీ లాగాలి, లైటింగ్ పాయింట్లకి అయితే 1.0 కంపల్సరీ లాగాలి. ఇంకా మిగతాది ఇన్వర్టర్కి, అర్థింగ్కి వచ్చేసి మీరు అక్కడ లోడ్ని బట్టి ఏదైనా కానీ వాడుకోవచ్చు. 1 స్క్వేర్ అయినా వాడచ్చు, 1.5 అయినా వాడచ్చు, 2.5 అయినా వాడచ్చు, మీరు వేసే లోడ్ని బట్టి ఉంటుంది అది. ఇంకా ఈ రూమ్ అంతా మనం చూసినాం కదా, 4 గోడలకి 4 పాయింట్లు అయితే నేను పెట్టేసినాను. మొత్తం అంతా వచ్చేసింది వైర్ అంతా కిందికి. అండ్ ఇక్కడ వచ్చేసి మెయిన్ డోర్, ఇది మెయిన్ డోర్ పక్కనే నేను మెయిన్ స్విచ్ బోర్డు అయితే పెట్టాను. ఇది పైన అఫ్టేర్ సింగిల్ బెడ్రూమ్, సింపుల్గా ఎవరున్న గెస్టులు వచ్చే దానికోసమని ఇక్కడైతే ఒక రూమ్ కట్టడం జరిగింది. దీనికి వచ్చేసి మనం చూసినట్లయితే మొత్తం 4 పాయింట్లు అయితే ఈ బోర్డులోకి వచ్చేసాయి. లైటింగ్ పాయింట్లు 4 పాయింట్లు వచ్చాయి. తర్వాత ఇక్కడ ఫేసు, న్యూటలు, అర్త్, ఇన్వర్టరు 2.5 ఫేసు, న్యూటలు 1.5 ఇన్వర్టరు, 1.5 అర్త్. తర్వాత 1.0 వచ్చేసి లైటింగ్ వైర్లు. అన్ని మొత్తం అయితే ఈ మెయిన్ బోర్డులోకి అయితే లాగేసాము. ఇవి రెడ్ కనపడుతున్నాయి కదా, 1.0 లైటింగ్ పాయింట్లు రెడ్, ఫేసు, న్యూట్రల్ వచ్చేసి 1.0 బ్లాక్. ఇది వచ్చేసి కంప్యూటర్ బోర్డులు. ఆ మెయిన్ బోర్డులోంచి ఈ బోర్డులోకి అయితే వైరింగ్ లాగేసడం జరిగింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి ఫ్రెండ్స్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం.